మొన్న ఎన్నికల్లో మీ మీద పగ పట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించిండ్రు. మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కర్లేని ప్రాజెక్టు తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ పనులు పాలిస్తుండు హర్యానాలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్ నయ్యి చెలేగా అంటుండు. మరి మీ అయ్య జాగీరా ఇక్కడ ఇక్కడట్లు నడుస్తారు నేను అడుగుతా ఉన్నా. అక్కడ మేమో బుల్డోజర్ నడవదట, అక్కడ బుల్డోజర్ నడవద్దట. కానీ ఇక్కడ మాత్రం మనం తేడాగా దొరికినామంట హైదరాబాద్ లో. ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్య జాగీర్ అన్నట్టు బుల్డోజర్లు పంపుతారట. రాహుల్ గాంధీ సంగతి రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన దిట్టే తిట్లు. నిజంగా మనిషి అంటాడైతే ఇప్పటికే దుంకి చచ్చిపోతుండే కన అవి ఏం తిట్లు రా నాయన. పైగాదు ఇక ఆ మునిషిలో దుక్కురామంటే కూడా బాగాలేదు. కానీ నేనేమంటున్నా నిజంగా మనిషి అంటాడైతే ఈపాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి చిచి గీ బతుకు బతికి నేను గిన్నె తిట్లు తినాలని అని చెప్పి నోరు మూసుకుంటుండే ఈపాటికి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు నీ సొంత ఇల్లు కొడంగల్లో, నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది కుంటలనే ఉంది, ముందు దాన్ని వెలగొట్టే దమ్ముందా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా? కులగొట్ట అమర్ నీ ఇల్లు అక్కడ మాత్రం కులగొట్టాడు. వాళ్ళ అన్నగాని ఇక్కడనే ఉంటే దుర్గం చెరువు టీఎల్ తిరుపతి రెడ్డి, ఆయన చుట్టూ మాత్రం పోలీసు వాళ్ళు నిలబడాలి. ఏది కూలగొట్టకుండా ఎవడ నొచ్చి కూలగొడతాడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి. ఆయన వీళ్ళిద్దరే కాదు, వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ఆయన చెరువులనే కడతాడు. చెరువును పూర్తి చేసి మరీ కట్టిండు ఆయన, ఆయన ఏం కావద్దు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి, వివేక్ అంట ఆయనది, కేవీపీ రామచంద్రరావు అంట ఆయనది, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులే. అవన్నీ కూడా ఇండ్లు హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూన్నాయి. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాకపోతే నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే పేదవాళ్ళ ఇండ్లకు వచ్చే ముందు, పేదవాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్యతరగతి ప్రజలు తమ చెమటతో తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు, మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, మీరిచ్చిన బ్యాంక్ లోన్లు, మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు, తీసుకున్న రిజిస్ట్రేషన్లు వాటి ఆధారంగా ఇవ్వాలా వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్. అందరికీ ఇల్లు అంటే కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో, ఎప్పుడు పోతామో తెలియదు, జీవితం అశాశ్వతం, పిల్లలకు ఆస్తి ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు, నువ్వు కూలగొట్టేది ఆ జీవితం, ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష, ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ, అవన్నీ కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము. తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇవాళ హైకోర్టు కూడా గట్టిగా వాయించి విడిచిపెట్టింది, ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి. కానీ హైకోర్టును కూడా ఆయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, హైకోర్టును కూడా మోసం చేస్తున్నాడు. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా, ఏమని, మాకు మూసితో మాకు సంబంధం లేదట. మరి మూసితో సంబంధం లేకపోతే పీకనికి చేస్తుండ్ర మార్కింగ్లన్నీ, ఎర్ర మార్కింగ్ నీలం రంగు మార్కింగ్, అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి గుల కొడతాం అపరాత్రి గుల కొడతాం. ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవరైనా వస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికీ ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరిమల్ని నేను కోరుతా ఉన్నా, చదువుకున్న పిల్లలు ఉన్నారు వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి, వెంటనే ఫామ్ కాండి, ఒక్కరోజు టైం వేస్ట్ చేయకండి. చేసి ఒకళ్ళకి ఆపత్తి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక్కరికి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకోని చెప్పి అందరం ఉరకాలి. మేము మీ ఎంబరే నడుస్తాం. మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే, మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం, మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం. ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందన్నా ఎవడు పెడతాడు? గంత సినిమాలో ఎవడు పెట్టాడు? కానీ వాట్సాప్ కేసులకు 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 భయపడితే తెలంగాణ వస్తున్నావు తమ్మి, ఎంతమందితో కొట్లాడినాము? కేసులకు కేసులకు భయపడితే, కేసీఆర్ భయపడితే కేసులకు మరి వాళ్ళు తెలంగాణ వస్తున్నారా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇక్కడి నుంచి అక్కడి దాకా 55 కిలోమీటర్లు, ఒక్క ఇంచ్ కూడా వదిలిపెట్టకుండా అంతగా తిరుగుతాం. ఏ ఒక్కరిని కూడా 18,000 ఇండ్లు అంటున్నారు, 18,000 ఇండ్లు అంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఒక మల్లయ్య ఇల్లు ఉంది,
బఫర్ జోన్ లో ఉంది అనుకో. ఇప్పుడు నిమిషానికి గతంలో ముగించిన రిజిస్ట్రేషనే నీ ప్రభుత్వం చేసిన పర్మిషనే, నీ కాంగ్రెస్ చేసిన పర్మిషనే ఉన్నది. నువ్వు ఆ మళ్ళా ఇల్లు విలగొడతావు, నీకు ఏం కడతావాడా, మాయలు కడతావా? మరి మళ్ళా ఇల్లు బఫర్ జోన్లో కట్టరాదు ఎట్లా, మాయలు కట్టేస్తుంది ఎట్లా, ఇది చెప్పాలి నువ్వు. అంటే ఏమి ఏమి ఆశించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలా? మళ్ళా ఇంట్లోకి వెళ్ళామో సివరేజ్ వస్తుందట మురికి నీరు, రేపు మాళ్ళకి వెళ్ళి రాదా, సుగంధం వస్తుంది వాళ్ళకెళ్ళి. అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు ఏమైనా పని చేస్తే ఆలోచనతో చేయాలి, అర్థవంతంగా చేయాలి. ఒక మినిస్టర్ మాట్లాడతాడు, 5,000 రూపాయలు ఇస్తానట మీరు మాట్లాడుతున్నారట, 5,000 రూపాయలు ఇచ్చి మేము తిట్టిపిస్తున్నామట, వాస్తవమేనా? ఒకరి ఎవరు ఎవరైనా ఇక్కడ డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా, ఉన్నారా? లేకపోతే గట్టిగా లేదు అని చెప్పండి. మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఆయననేమో 5,000 రూపాయలకు మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతుందని ఒక మంత్రి అంటాడు. ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడుతుండు ఉప ముఖ్యమంత్రి, మీ వెనకనట ఎవడో బడా బడా బిల్డర్ నుండి మీతో మాట్లాడిస్తున్నట. ఎవడున్నాడు బడా బిల్డర్ ఇక్కడ? ఇక్కడ వచ్చిన ఇంతకుముందు మాట్లాడిన ఆడబిడ్డలు వాళ్ళకి ఎవరైనా బిల్డర్ తెలుసా? కనీసం వాళ్ళకి అసలు ఎవరైనా తెలుసా? వాళ్ళు ఇల్లు కాపాడుకోవాలని వచ్చారు తప్ప వాళ్ళకి ఏం తెలుసు? ఈ రాత్రి పూట ఏం కర్మ వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చేది పిల్లల నుంచి పెట్టి? అందుకే మీ అందరితో ప్రార్థన, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, ప్రజాకోర్టులో మీతో ఉంటాం, అవసరమైతే బయటికి వెళ్ళి కూడా వేలాది మందిని తీసుకొచ్చి మీకు అండగా రక్షణ కవచం లాగా మేము నిలబడతాం. మీరు భయపడకండి, కానీ ఒకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, మీరు సంఘటితంగా ఉండాలి, మీరు కలిసికట్టుగా ఉండాలి. మీకు ఒక్కరికి సమస్య వచ్చిందంటే 10 మంది, ఒక కాకిని పడిస్తే 10 కాకులు ఎట్లా వచ్చి వాళ్తాయో అదే పద్ధతుల్లో ఈ గద్దలు ఏవైతే మన భూములు మన ఆస్తులు తనకపోవాలని చూస్తూ ఉన్నారో వాళ్ళ విలాసాల కోసం. ఎవడు అడిగింది నేను, నాకు అర్థం కాదు. ముందు దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే మొగోడి అయితే 6 గారెంటీలు అమలు చేయి, ముందు ఆ పని చేయి. ఆ పని చేయడంట కానీ ఇవాళ పెద్ద పెద్ద పనులు ఇంకేదో చేస్తా. ఎవడు అడిగింది నిన్ను మూసి 150,000 కోట్లతో చేయమని? ఎవరు కోరింది నిన్ను? ఇది ఏది? ఇంకొక మాట కూడా చెప్పాలా? మీకు చట్టాలు కూడా తెలియాలి. అందుకే ఏం చేస్తామంటే మీకు బుక్లెట్లు కూడా మేము పంచిస్తాం. మేమే మా లీగల్ సెల్ నుంచి బుక్లెట్లు తయారు చేస్తాం, మీకు అందులో ఫోన్ నెంబర్లు ఇస్తాం, మీకు అందులో చట్టం ఏందనేది కూడా చెప్తాం. చట్టం ఎంత సాఫ్ ఉందంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే తీసుకొచ్చిండు భూసేకరణ చట్టం. ఒక ప్రభుత్వం ఏదైనా ఒక భూమి తీసుకోవాలనుకుంటే, ప్రజల నుంచి పట్టా భూమి తీసుకోవాలనుకుంటే 3-4 నిబంధనలు ఉన్నాయి. ఒకటి, మార్కెట్ వాల్యూకు 3 రెట్లు కట్టియాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకవేళ 60,000 గజం ఉందనుకోండి, లేదా 50,000 గజం ఉందనుకోండి, 3 రెట్లు ఇవ్వాలి మీకు. 100 గజాలు తీసుకుంటే మీకు 50,000 ఇంటూ 3 చేసి 150,000 చొప్పున మీకు కట్టియాలి, నెంబర్ 1. రెండవది, స్ట్రక్చర్ కాంపెన్సేషన్ వేరు, ల్యాండ్ కాంపెన్సేషన్ వేరు, అది కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి. మూడవది, ఇవాళ ప్రతి కుటుంబంలో చట్టం చెప్తున్నా నేను, మీరు ఒప్పుకోమని చెప్పట్లేదు. మీరు ఎవడన్నా వచ్చి అడ్డం పొడువు మాట్లాడి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పొండి అంటే చెప్పాలా? మీరు 2 కోట్ల ఇల్లు, 50 లక్షల ఇల్లు మీరు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే మీరు వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి అన్న, మనందరం కలిసి చందాలు వేసుకొని డబుల్ బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పిద్దాం, ఆయన పోతాడు ఒప్పమ్మనండి. తిరుపతి రెడ్డి గారు ఒకవేళ 4 బెడ్రూమ్ల ఫ్లాట్కి పోవడానికి ఒప్పుకుంటే మనం చందాలు వేసుకొని తలా 5 రూపాయలు ఆయన ముఖాన కొడదాం, ఆయన బొమ్మనండి, ఆ తర్వాత మేము పోతామని చెప్పండి. అంతేగాని మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇది అది అని ఎవడన్నా బెదిరిస్తే, మీ ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఎవడైనా సరే ప్రజాశక్తి ముందు తల వంచక తప్పదు. మీ శక్తి ముందు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా మీరు ఇచ్చిన పొజిషన్లే అవి. మీరు ఓటేస్తేనే అక్కడ ఎమ్మెల్యే, మీరు ఓటేస్తేనే కార్పొరేటర్, మిమ్మల్ని కాదని ఎవడు అంతకంటే గొప్పడే ఉన్నాడు. కాబట్టి చట్టము తెలియాల, బుక్లెట్లు కొట్టిస్తాం, మొత్తం 18,000 ఇళ్లకు ఆ బుక్లెట్ పంచుతాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అవసరమైతే బాపుఘాట్ నుంచి మొదలుపెట్టి మొత్తం 110 కిలోమీటర్లు మూసికి 2 వైపులా ప్రతి ఇంటికి పోతాం, ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తాం. ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆస్తులు గుంజుకుంటుందో మేము కూడా చూస్తాం.